పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా? ఇచ్చారా? ఎలా ఇస్తారు చిరంజీవి గారు? చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా, ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా, వాళ్ళేం బిగుతారులే మనని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, సినిమాల్లో వనసాపన్ అంటే నెంబర్ వన్ హీరో, ఇప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒకరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు, భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టారు. పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 MPలే అయినాయి, 2, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో, ఒకటి అక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 MPలు అయ్యారు. అరే ఇద్దరే ఇంత భారతదేశంలో 2 MPలు మన దగ్గర వచ్చినారా, మిగతా ఎప్పుడు రావాలి ఎందులే మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవడి దారి ఇంటికి వెళ్ళిపోతే ఈరోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు. ఎందుకు 2 MPలు ఉన్నా కానీ మళ్ళీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది? వాళ్ళలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ, అద్వానిలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీ, దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ఈ మొత్తం ఏమీ మనోడికి చిరంజీవికి లేవు. ఆత్మే పైసా డాష్ 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 18 కనీసం 5 పాటన్నా అక్కడ కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో? కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చేయి కదా. అంటే ఇది బిజినెస్ అన్నమాట చిరంజీవి గారికి. సినిమా కూడా ఇంతే, డబ్బులు ఇస్తే చేద్దాం, ఈ పోతే వెళ్దాం, ఇక్కడంతే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం, ఎంజాయ్ చేద్దాం, ఓట్లు అయిపోతే వెళ్ళిపోతాం, మనకెందుకు 5 ఖాళీగా ఉంటాం 5 బోరు పద్దాక. ప్రతిపక్షులు ఉంటే ఆ అధికార పక్షులు ఉంటే ఆ లెక్క వేరు కదా అని ఏం చేశాడు? 18 ఎమ్మెల్యేలు నమ్మేసుకున్నాడు, మీ దారి మేము పొమ్మన్నారు. అంతకుముందు ఏమన్నాడు ఒకప్పుడు, ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం చాలా మంది, మా 18 ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు పులి పిల్లలు అన్న 2-3 నెలలు కూడా అలా ఎంబడ ఇచ్చి పని ఊగాడు. ఆయన అసలు ప్రజారాజ్యం పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్లో గెలిపాడు. ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు, దానికి బహుమతిగా తులసిగా ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, సహాయ మంత్రి ఇచ్చాడు, అవన్నీ చేశాడు. మరి అక్కడన్నా ఉన్నాడా? ఆ టైం అయిపోయింది, రాజ్యసభ మళ్ళీ ఇస్తారో లేదో, సహాయ మంత్రి మళ్ళీ ఇస్తారో లేదో, ఇచ్చట్లేదే వద్దు, మళ్ళీ అక్కడి నుంచి కూడా చెప్పేపోయాడు, వద్దే నాకు రాజకీయం వద్దయా సినిమాలు చేసుకుంటాడు. గుడ్ వెరీ గుడ్, తప్పలేదు, తన తప్పు తెలుసుకున్నాడు, సినిమాల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు. మళ్ళీ దేనికి ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లోకి? నా తెలియట్లేదే ఇందా మీరు క్వశ్చన్ వేశారు, మీకేమైనా అర్థమవుతుందా చిరంజీవి గారు స్ట్రాటజీ? ఎవరన్నా అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా, ప్రజల గురించి మెన్షన్ చేయొచ్చా? మా తమ్ముడు కోటేయండి వాడు బాగా చేస్తాడు అంటే మీ నువ్వు బాగా చేయవా, అందుకని నీకు వద్దా, మీ తమ్ముడు బాగా చేస్తాడా, అదే చెప్పు. నేను వెనుపోటు పొడిచాను ప్రజలకి, ముఖ్యంగా కాపు సోదరులకి. ఎంతమంది కాపులు తెలుసా? నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో, నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు. మన వాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇళ్ళు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. ఊడిపోయినా కూడా పెద్ద బాధపడలా, ఒకసారే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈయన వెన్నుపోటు పొడిచినందుకు, పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ కైండ్ లైక్ ఎనీథింగ్. కానీ ఇంకా చాలా గొప్పవాళ్ళు.